ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ మాసమని పీసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా సిద్దిపేట జిల్లా చెరియాల మండల కేంద్రంలోని షాదీఖానాలో ఆయన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని హిందువులు ముస్లింలు భాయ్ భాయ్ అనుకుంటూ ప్రేమ ఆప్యాయతలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ అన్నారు. ఇక్కడి ప్రాంత ముస్లిం ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొమ్ము నరసింగరం, ఉడుముల భాస్కర్ రెడ్డి, బడేమియా అబ్దుల్ కరీం, ఎండీ రఫత్ అసద్, ఎంఏ రహీం, మెహమ్మద్ ఖాజా, కాటం మలేశం, చెరియాల మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చీరాల పట్టణంలో గౌరవ ముస్లిం పెద్దలకు సోదరులకు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా రంజాన్ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చాలా క్రమశిక్షణతోని ప్రేమతోని ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసం ఉండి చివరి రోజున పండుగ చేస్తున్నారు. దీనివలన ఒక మంచి మెసేజ్, క్రమశిక్షణ మంచి క్రమశిక్షణ ఈ మాసంలో అలవాటు అయితే రానున్న మిగతా 11 ఏళ్ళలో కూడా ఇదే క్రమశిక్షణతో వాళ్ళ వాళ్ళ వృత్తులలో పనిచేసుకుంటారు. అదేవిధంగా ప్రేమను పంచుతారు, ఇప్పుడు వీళ్ళ వాళ్ళకు కూడా సహాయం చేస్తారు. కాబట్టి ఈ రంజాన్ మాసం ఈ ఉపవాసం ఉండడం, అదేవిధంగా ఈ మాసంలో పండుగ జరుపుకోవడం చూడగా చాలా పవిత్రంగా ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల కొరకు, కానీ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టలేక ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మోసం చేస్తుంది. మరి నీళ్లు నిధుల విషయం పక్కకు పెడితే నియామకాలు చాలా ముఖ్యం. యువకులు అన్ని మతాల వాళ్ళు, ముస్లిం యువకులు కానీ అదేవిధంగా హిందూ యువకులు కానీ చాలామంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. గత 9 సంవత్సరాల నుండి చీరాల పట్టణంలో కానీ జంగం పట్టణంలో కానీ ముస్లిం సోదరులు యువకులు ఎలాంటి ఆర్థిక సహాయం పొందడం లేదు. ఈ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం లేదు. అదేవిధంగా కనీసం బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదు. చిన్న చిన్న పెట్టి వ్యాపారాలు చేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వీళ్ళకి న్యాయం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ నేను రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం చివరిలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడ పోటీ చేస్తున్నా. తప్పకుండా వీళ్ళందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత ఇక్కడ ముస్లిం యువకులకు ఉపాధి కొరకు నా సాయశక్తుల నేను రుణాలు ఇవ్వడం కానీ ఇక్కడ కొన్ని సబ్సిడీ రూపంలో